తెలుగు సినిమా హిస్టరీలో దిల్ రాజు వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్కి భయంకరమైన భారీ నష్టాలు తెచ్చిన టాప్ టెన్ సినిమాల లిస్ట్లో పెద్ద సినిమాలు స్టార్స్ నటించిన సినిమాలే ఉన్నాయి ఈ సినిమాల వల్ల బయ్యర్లకు ఎంత నష్టం వచ్చిందని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి ముందుగా ఈ లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినవి మూడు సినిమాలు టాప్ టెన్ డిజాస్టర్లో ఉండడం ఆశ్చర్యకరం అలాగే చిరు ప్రభాస్ నటించిన సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి బాలే చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ టాప్ టెన్లో ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ బస్టర్ అన్న సినిమా కూడా నష్టాలు తెచ్చిన సినిమాల లిస్టులో ఉండడం విశేషం ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా సాహో అన్ని చోట్ల డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టినప్పటికీ తెలుగు రాష్ట్రాలతో సహా సౌత్లో భారీ నష్టాలను మిగిల్చింది ఆ నష్టం దాదాపు ఎనభై కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఏకంగా డెబ్బై కోట్ల నష్టం మూటగట్టుకుంది అరవై ఐదు కోట్ల నష్టాలతో మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రం సైరా ఆ తర్వాత స్థానంలో ఉంది రిలీజ్ అయిన అన్ని పరిశ్రమల్లోనూ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ కలెక్షన్లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొంది సైరా అయితే హిందీ వసూళ్లు తీవ్రంగా నిరాశపరిచాయని నిర్మాత రామ్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే మహేష్ నటించిన స్పైడర్ యాభై ఐదు కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది ఆ తర్వాత ఎన్బీకే నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు ఈ లిస్టులో ఉన్నాయి ఎన్టీఆర్ పార్ట్ వన్ యాభై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఎన్టీఆర్ పార్ట్ టూ నలభై ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల వరకు నష్టపోయాయి పవర్ స్టార్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ నలభై రెండు కోట్ల నష్టాలను మిగిల్చి షాక్ ఇచ్చింది సూపర్ స్టార్ మహేష్ నటించిన వన్ ఒక్కడినే నలభై కోట్ల నష్టాలను తేగా రామ్ చరణ్ నటించిన వినయ్ రామ ముప్పై ఏడు కోట్ల నష్టాలతో రామ్ చరణ్కి కాదు బోయపాటికి గట్టి షాక్ ఇచ్చింది ఇక మహేష్ నటించిన బ్రహ్మోత్సవం ముప్పై కోట్ల నాలుగు లక్షల నష్టాలను మిగిల్చింది ఈ సినిమాతో దర్శకుడు ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలేదు అంతేకాదు మహేష్కి ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి